రేవంత్ రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. నిన్న ఉదయం 8 గంటలకు రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్లిన ఐటీ అధికారులు ఇవాళ ఉదయం వరకు సోదాలు కొనసాగించారు. ఇవాళ ఉదయం మరో బృందం అక్కడికి చేరుకుని తనిఖీలు చేస్తోంది. రేవంత్ రెడ్డి ఇంట్లో 1 కోటి రూపాయల నగదు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిపై రేవంత్ రెడ్డిని ఐటీ అధికారులు విచారిస్తున్నారు. మరోవైపు రేవంత్ సోదరుడు కొండల రెడ్డి ఇంట్లో సోదాలు ముగిశాయి. అమెరికా, మలేషియా, హాంకాంగ్లోని రేవంత్ రెడ్డి ఆస్తులు, వాటికి సంబంధించిన ఐటీ రిటర్న్లను అధికారులు తనిఖీ చేశారు. 2009, 2014 ఎన్నికల సందర్భంగా రేవంత్ ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లలోని ఆదాయ వివరాలు, ఆస్తుల పెరుగుదల వంటి వివరాలను ఆరా తీశారు. బ్లాక్ మనీ, ఆదాయ పన్ను చట్టం, మనీ లాండరింగ్ నిరోధక చట్టం, ప్రొహిబిషన్ ఆఫ్ బినామీ ట్రాన్సాక్షన్స్ చట్టం, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ కింద రేవంత్ రెడ్డిపై కేసులు నమోదు చేశారు. రేవంత్ రెడ్డికి హాంకాంగ్, కౌలాలంపూర్లో 2 విదేశీ బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. 2014 ఫిబ్రవరి 25న 20 లక్షల సింగపూర్ డాలర్లు హాంకాంగ్లోని ఆయన ఈస్ట్ ఏషియా బ్యాంక్ ఖాతాలో జమయ్యాయి. అదే రోజున మురళీ రఘువరన్ ఖాతా నుంచి 60 లక్షల మలేషియా రిగ్గెట్స్ కౌలాలంపూర్లో రేవంత్ రెడ్డికి చెందిన ఆర్బీహెచ్ ఖాతాలో జమయ్యాయి. ఈ 2 లావాదేవీల విలువ భారత కరెన్సీ ప్రకారం 20.38 కోట్లు. 2014 అసెంబ్లీ ఎన్నికల ముందే ఈ లావాదేవీలు జరిగాయి. ఆయన ఎన్నికల అఫిడవిట్, ఐటీ రిటర్న్స్లో వీటిని చూపించలేదు. సింగపూర్, మలేషియాల్లోని బహుళ అంతస్తుల భవనాల విక్రయాలతో ఈ సొమ్ము వచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే అసలు రేవంత్ రెడ్డి విదేశాల్లో ఆస్తులు ఎప్పుడు కొన్నారు, వాటికి నిధులు ఎలా సమకూర్చారు తదితర వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. అలాగే రేవంత్ రెడ్డి తన సోదరుడు కొండల రెడ్డితో కలిసి హవాలా పద్ధతిలో సొమ్మును దుబాయ్కు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరో సోదరుడు జగన్ రెడ్డి పేరున అమెరికాలో ఓ పెట్రోల్ బంక్ను కొనుగోలు చేసినట్లు అభియోగం ఉంది. వీటన్నింటికీ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, వాటిని ఎలా తరలించారన్న దానిపై ఐటీ దృష్టి సారించింది. సాయి మౌర్య ఎస్టేట్స్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మరో 28 కంపెనీలను రేవంత్ రెడ్డి ఇంటి అడ్రస్తో రిజిస్టర్ చేశారు. రేవంత్ బావమరిది ఎస్ జయప్రకాష్తో పాటు వీటిలో మొత్తం 23 మంది డైరెక్టర్లు ఉన్నారు. జయప్రకాష్ డైరెక్టర్గా ఉన్న సాయి మౌర్య ఇన్ఫ్రా కూడా రేవంత్ ఇంటి అడ్రస్తోనే ఉంది. అయితే ఈ కంపెనీల్లో అసలు ఎటువంటి లావాదేవీలు జరగలేదు. ఇక రేవంత్ మామ ఎస్ పద్మారెడ్డి పేరిట 2001లో నైమిషా మైనింగ్ కంపెనీ ఏర్పాటైంది. కానీ దీని తరపున 2011లో మాత్రమే రిటర్న్స్ దాఖలయ్యాయి. ప్రస్తుతం ఇది మూతపడింది. దుర్గా పెట్రోలియం ప్రోడక్ట్ది ఇదే పరిస్థితి. అమాంచా ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ యాక్టివ్గా ఉంది. దానిలోంచి విజయ మగధ ప్రాజెక్ట్స్, సాయి రోజా కన్స్ట్రక్షన్స్ వంటి కంపెనీలు ఏర్పడ్డాయి. రేవంత్ తన అనుచరులు, బినామీలు, బంధువుల పేర్లతో ఈ షెల్ కంపెనీలను సృష్టించారు. వీటి ద్వారా 200 నుంచి 300 కోట్ల మేర మనీ లాండరింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్ ఉప్పల్ ఖల్సాలోని 8954 గజాల భూమిని రేవంత్ రెడ్డి, ఆయన బంధువు రఘోత్తమ్ రెడ్డి కబ్జా చేశారని ఆరోపణ. ఈ భూమి వరంగల్ హైదరాబాద్ రహదారిపై ఉంది. భూ యజమాని ఎం నరసింహ మరొకరి మధ్య తగాదాలో దూరి కబ్జా చేశారని అభియోగం. ప్రస్తుతం దాని డాక్యుమెంట్ల ప్రకారం రేవంత్ రెడ్డి 74 గుంటలను 1.90 కోట్లకు కొనుగోలు చేశారు. కానీ దీని మార్కెట్ విలువ 22 కోట్లకు పైమాటగానే ఉంది. ఈ భూమిని అమ్మడానికి రేవంత్ రెడ్డి, రఘోత్తమ్ రెడ్డి జీపీఏ పొందారు. రాజేంద్రనగర్ మండలం గోపన్పల్లిలో 10.21 ఎకరాల వ్యవసాయ భూమిని రేవంత్ ఆక్రమించారని మరో ఆరోపణ. ఈ భూమి యజమాని ఈ ముల్లగిరి. ఆ భూమిని బి తిరుపతిరావు పేరున జీపీఏ చేశారు.
కానీ అప్పటికే ఆ భూమిలోంచి 3 ఎకరాలను రేవంత్కు అమ్మారని అభియోగం. దాంతో భూమిపై వివాదం తలెత్తింది. వివాదాన్ని అదనుగా తీసుకున్న రేవంత్ రెడ్డి మొత్తం భూమిని తన అధీనంలోకి తెచ్చుకుని ప్రహరీ గోడను నిర్మించారని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల రెడ్డి మొదట భూ యజమాని నుంచి 5.18 ఎకరాలను తమ పేర రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ తర్వాత మిగతా భూమిని కబ్జా చేశారని ఆరోపణలు వచ్చాయి. రేవంత్కి చెందిన సాయి మౌర్య ఎస్టేట్స్ రాజేంద్రనగర్ మండలం కోకాపేటలో 19.36 ఎకరాలను కొనుగోలు చేసింది. దీనిని రేవంత్ రెడ్డి బావమర్ది జయప్రకాష్ ప్లాట్లుగా చేసి తల్లిదండ్రులు ఇతర బంధువులకు విక్రయించారు. జయప్రకాష్ తల్లిదండ్రుల పేరిటే కొంత భూమి బదిలీ అయింది. దీని రిజిస్ట్రేషన్ విలువ ఎకరానికి 1.75 కోట్లు, కానీ మార్కెట్ విలువ ఎకరానికి 12 కోట్ల వరకు ఉంటుందని అభియోగం ఉంది. నాగర్ కర్నూలు జిల్లాలోని కోట్ర, వెల్దండ, కొండారెడ్డిపల్లి, మాడుగుల వంటి గ్రామాల్లో దాదాపు 221 ఎకరాల వ్యవసాయ భూమిని కుటుంబ సభ్యులు బంధువుల పేర రేవంత్ కొనుగోలు చేశారు. ఆ భూమి మార్కెట్ విలువ 1 కోటి రూపాయలలోనే ఉంది, కానీ దాని ఆదాయ వివరాలను ఆయన ఐటీకి చూపించలేదు. ఇక రేవంత్ రెడ్డి నివాసంలో ఐటీ బృందం సోదాలు కొనసాగుతున్నాయి. రేవంత్ రెడ్డి భార్యను బ్యాంకుకు తీసుకువెళ్లిన అధికారులు అక్కడ లాకర్లను పరిశీలించారు. ఐటీ సోదాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్. సుదీర్ఘంగా రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిన్న ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు ఉదయం రేవంత్ రెడ్డి భార్యను జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఒక ప్రైవేటు బ్యాంకుకు తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బ్యాంకు లాకర్లను తెరిచారు. అక్కడ కొంత కీలకమైనటువంటి సమాచారం కూడా ఐటీ అధికారులకు వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇవాళ ఓటుకు నోటు కేసులో నిందితుడుగా ఉన్నటువంటి నిందితుడిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆ నిందితుడిని కూడా ఈరోజు ఇక్కడ ఐటీ అధికారులు విచారిస్తున్నారు. రేవంత్ రెడ్డి, ఉదయసింహ ఇద్దరిని కూడా ఒకరి దగ్గర ఒకరిని ఉంచి వాళ్ళ ఇద్దరిని కూడా విచారించడం జరుగుతుంది. అయితే ఓటుకు నోటు కేసులో 50 లక్షల రూపాయలు ఏవైతే స్వాధీనం చేసుకోవడం జరిగిందో ఆ దానికి సంబంధించినటువంటి లెక్కలు, మిగతా ఇస్తానన్నటువంటి అమౌంట్కు సంబంధించి ఆ ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి దానిపైన కూడా ప్రధానంగా ఈరోజు ఐటీ అధికారులు దృష్టి సారించినట్లుగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న ఉదయసింహ సెబాస్టియన్ ఇళ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన తర్వాత వాళ్ళకి నోటీసులు ఇచ్చి మళ్ళీ 1వ తారీఖున హాజరు కావాలని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలోనే ఈరోజు ఉదయసింహను ఇక్కడికి నేరుగా తీసుకుని రేవంత్ రెడ్డి నివాసానికి తీసుకురావడము, అతనితో పాటు విచారణ కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో కొంత సస్పెన్స్ కొనసాగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా రేవంత్ రెడ్డికి సంబంధించి 2009, 2014 ఎన్నికల్లో అతను దాఖలు చేసినటువంటి ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలకు సంబంధించి కూడా ప్రతి ఒక్క సమాచారాన్ని కూడా అధికారులు సేకరిస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా రేవంత్ రెడ్డి తనకు సంబంధించి 13 లక్షల వార్షిక ఆదాయాన్ని చూపించినటువంటి రేవంత్ రెడ్డి దాదాపు 1.80 కోట్ల రూపాయలు ఇక్కడ ప్రస్తుతం ఏదైతే జూబ్లీహిల్స్లో నివాసం ఏర్పరుచుకున్నాడో ఆ నివాసానికి సంబంధించి బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం జరిగింది. ఆ రుణానికి సంబంధించి దాదాపు 1.80 లక్షల రూపాయలు మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ పే చేస్తాడు. అంటే కేవలం అంత తక్కువ ఆదాయము చూపించినటువంటి వ్యక్తి ఇంత పెద్ద మొత్తంలో ఏ విధంగా ఏమై కడుతున్నాడు అనేటువంటి దాన్ని కూడా ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు ఉదయం రేవంత్ రెడ్డి భార్యను తీసుకెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ నుంచి తీసుకొచ్చినటువంటి పత్రాలు, అయితే ముందుగానే దాదాపు 2 నెలల క్రితం దీనికి సంబంధించి ఫిర్యాదు అందుకున్న తర్వాత ఐటీ అధికారులు పూర్తిగా ఈ కేసుకు సంబంధించి వాళ్ళ దగ్గర సమాచారాన్ని సేకరించారు. దాంట్లో మొత్తంగా ప్రతి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత పూర్తి దస్త్రాలను కూడా సేకరించడం జరిగింది. అతనితో పాటు వాళ్లకు ఉన్నటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటి కూడా క్రోడీకరించుకున్న తర్వాత నిన్న ఏకకాలంలో దాడులు చేయడం జరిగింది. దాడులు చేసినటువంటి నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలు బయటకు రావడం జరిగింది. ఫిర్యాదు అందినటువంటి నేపథ్యంలోనే ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం నుంచి కూడా ఐటీ అధికారులు ప్రత్యేకమైనటువంటి మరొక బృందం కూడా ఐటీ బృందం ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే దాదాపు నిన్న రాత్రి ఏడు గంటల నుంచి ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డిని కూడా విచారిస్తున్నటువంటి అధికారులు మొత్తంగా దాదాపు 30 గంటలకు పైగా గడిచిపోయింది. ఇప్పటికీ కూడా ఐటీ అధికారుల యొక్క సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. వాళ్లకు కావాల్సినటువంటి సమాచారాన్ని సేకరించడం తర్వాత రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నటువంటి సమయంలో తమకు వచ్చినటువంటి ఫిర్యాదుకు సంబంధించి ఏవైతే
ఆస్తులు కానీ ఇతరత్ర ఆదాయానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తమ దగ్గర ఉన్నటువంటి వాటితో పోల్చి చూసుకునేటటువంటి పనిలో ఐటీ అధికారులు ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి ఇస్తున్నటువంటి సమాధానాల పట్ల కొంత ఐటీ అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా లేదు. ఎందుకంటే వాళ్ళకు సరైనటువంటి సమాధానాలు ఇవ్వడం లేదు అన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మొత్తం మీద ఐటీ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి విచారణ చేపట్టడం జరుగుతుంది. ఉదయం నుంచి కూడా తీవ్ర స్థాయిలో విచారణ జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే బ్యాంకు లాకర్లకు సంబంధించి కంప్యూటర్స్ తర్వాత హార్డ్ డిస్క్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతరత్ర డాక్యుమెంట్స్ ముఖ్యంగా భూ లావాదేవీలకు సంబంధించి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే వాటిని కూడా మార్కెట్ విలువతో పాటు ప్రభుత్వ విలువ మార్కెట్ విలువ ఎప్పుడు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుంది తన కుటుంబ సభ్యుల పేరున. అంటే దాదాపుగా రేవంత్ రెడ్డికి సంబంధించి ఆరోపణలు ఉన్నటువంటి కంపెనీలకు సంబంధించి ప్రతి అడ్రస్ కూడా రేవంత్ రెడ్డి జూబ్లీస్ నివాసానికి సంబంధించినటువంటి దానిపైనే ఉండడంతో ఆ కుటుంబంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇంకా ఈ సోదాలకు సంబంధించి సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడ పోలీసులు కూడా భారీగా మోహరించడం జరిగింది రేవంత్ రెడ్డికి సంబంధించి. అయితే రేవంత్ రెడ్డికి సంఘీభావంగా ఉదయం నుంచి కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు ఇక్కడికి రావడము, ఇది పూర్తిగా ఈ కేసుకు సంబంధించి ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే ఇది జరుగుతుందని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపించడం జరిగింది. అయితే ఎవరెన్ని ఆరోపణలు చేస్తున్నా కానీ ఐటీ అధికారులు మాత్రం తమకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా నిన్న రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి నివాసంలో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాలు నిర్వహించిన తర్వాత అతని భార్యకు సంబంధించినటువంటి అకౌంట్స్ అయితే మొత్తంగా అకౌంటబిలిటీకి సంబంధించి ఇతను దగ్గర ఉన్నటువంటి అందించినటువంటి ఆస్తుల వివరాలు ఇతరత్ర అన్ని వివరాలు సేకరించిన తర్వాత వాటికి సంబంధించి ఒక నోట్ తయారు చేసేటటువంటి పనిలో ఐటీ అధికారులు ఉన్నారు. వెంకట్, థ్యాంక్ యూ సార్.